కోళ్లు కటకటాల పాలయ్యాయి. అవును, మీరు చూస్తున్నది నిజమే. కోళ్లు పోలీస్ స్టేషన్ లో బందీగా మారాయి. పందెంరాయిళ్ల వల్ల ఆరు బయట తిరగాల్సిన మూగజీవాలు బందీఖానాలో బిక్కుబిక్కుమంటున్నాయి. సంక్రాంతి అయిపోయి నెల కావస్తున్నా పందేల మోజు తీరని బెట్టింగాళ్ల వల్ల పోలీస్ స్టేషన్ పాలై అష్ట కష్టాలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో కొందరు యువకులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులతో కలిసి కోడిపందాలు వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారితో పాటు కోళ్లను కూడా లోకప్లో పెట్టారు. పందాలు వేస్తున్న యువకులతో పాటు నగదును, రెండు కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే కోళ్లను పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 20 రోజుల క్రితం వాటిని సెల్లో బంధించారు పోలీసులు. అప్పటి నుంచి వాటికి ఆహారం, నీరు పోలీస్ సిబ్బందే అందిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం వాటిని సెల్లో ఉంచామని, కానీ కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తమదే కాబట్టి తప్పలేదంటున్నారు పోలీసులు. మొత్తానికి పందెం తర్వాత కూరగా మారిపోవాల్సిన ఆ కోడి పుంజులు ఇప్పుడు జైల్లో దర్జాగా జీవిస్తున్నాయి. పోలీసులు నిత్యం తిండిగింజలు వేస్తుండటంతో హాయిగా తింటూ కాలం గడుపుతున్నాయి.